తీసుకొచ్చారు. ఇక్కడ లైట్ను ఉపయోగించుకుని వారందరినీ కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి, ఎక్కడ కరెంట్ లేదు. ఇక్కడ ఒక బాధిత ఎవరైతే ఉన్నారో లోపల ఒక సాయం సాయం కోసం ఆవిడ అడిగిందమ్మా, ఎవరున్నారు లోపల? చాలా మంది ఆగిపోయారండి, ఉన్నారు. కిందంతా నీళ్ళు వచ్చి ఉన్నదండి, తిన్నాను తిండుకోలేదు, లేకపోతే వాటర్ లేదు, కోడిని సరిగ్గా చెట్లు పర్సులు తలలు కరెంటు లేదు, దోమలు కుట్టి చాలా ఇబ్బంది పడినానండి. నేను వెళ్ళి తేలేని పరిస్థితి వచ్చింది, పేక వరకు నీళ్ళు తర్వాత నీళ్ళు వస్తున్నాయి, ఎలా తేవాలో నాకు అర్థం కాలేదండి. సుగర్ పేషెంట్ ఉంది ప్లీజ్ సార్, బతిమాలని సార్ వచ్చారు. ఇప్పుడు ఈ చీకట్లో ఆయన పర్వాలేదు, నేను తీసుకెళ్తానని చెప్పి ఆగమన్నారు, ఇప్పుడు తీసుకెళ్తున్నాను సార్. ఇది చూడొచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే ఒక ఎవరైనా రెస్క్యూ ఆపరేషన్ కోసం నిమిత్తం అడిగితే వెంటనే వాళ్ళు ఆ బాధితులు తీసుకురావడానికి వెంటనే అర్ధరాత్రి సమయాల్లో కూడా తమ సేవలు కొనసాగిస్తూ ఉన్నారు. నిజంగా కొన్ని ప్రాంతాల్లో అంటే గుంపు బారి నుండి పడి బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వరద బాధితులు ఎవరైతే ఉన్నారో, వృద్ధులు చిన్నారులు వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసేటటువంటి పనులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. మనం అంటే నడిచి వెళ్ళలేనటువంటి పరిస్థితి, చీకటి, కరెంట్ లేదు, పక్క మరోపక్క ఫుడ్ కూడా అందనటువంటి పరిస్థితి. ఈ బృందాలు ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా వీళ్ళందరూ ఇదే తరహాలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఇండియా బృందాలు చాలా ఈ లోపల ఉన్నటువంటి వారికి ఇంకా సేవలు కొనసాగిస్తున్నారు. మళ్ళీ వరద పెరిగినప్పటికీ తగినప్పటికీ 30 మంది టీమ్స్ ఎవరైతే ఉన్నారో, 30 మంది టీం చెన్నై నుంచి వచ్చినటువంటి టీం ఇక్కడ ప్రస్తుతానికి చుట్టినందుకు ఈ ప్రాంతంలో కూడా రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగిస్తున్నారు. దీంతో కొంతమంది కొంతవరకు కూడా బాధితులకు ఉపశమనం లభిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. చిట్టినగర్ పొన్నుల మార్కెట్ ప్రాంతంలో రాత్రి సమయంలో ఉన్నటువంటి పరిస్థితి, కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ చేస్తున్నట్టు వచ్చినటువంటి సమయంలో ఏదైనా మంచినీళ్ళు వచ్చిందేమో లేకపోతే ఆహార పొట్టలు వచ్చాయేమో అనేటటువంటి ఒక ఆశతో చాలామంది వరద బాధితులు ఆ లైట్లు చూసి వెంటనే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రాంతంలో పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది మనం అనుకోవచ్చు. ఇక్కడ పై ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో కొంతమంది చాలా వరకు ఖాళీ చేసేసినప్పటికీ కూడా కొంతవరకు సెక్యూరిటీగా ఉండాలి కాబట్టి ఒకళ్ళు ఇద్దరు ఇళ్ళలో ఉండిపోతున్నారు. మిగిలిన వాళ్ళందరినీ తమ కుటుంబాలను తెలిసిన వాళ్ళింటికో లేకపోతే దగ్గరలోని ఇక్కడ ఏవైతే ఉన్నాయి హోటల్స్లోనూ తీసుకెళ్లారు. చాలామంది ఇప్పుడు భోజనం ప్యాకెట్ల కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి, అలాగే మొత్తం అంటే బాధితురాలు ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లాలి అనేది ఒక అడ్రస్ చెప్పడంతో ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే అక్కడికి చేరుకుంటుంది. ప్రమాదకర పరిస్థితుల్లో నిజంగా ఎవరైనా పేషెంట్లు ఉంటే ఇక్కడ వాళ్ళని ఈ పరిస్థితుల్లో బయటికి తీసుకురావడం అనేది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి పని. కానీ ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలని వాళ్ళు కోరుకోగానే అక్కడికి వారికి సమాచారం అందగానే వెంటనే వాళ్ళని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. మనం అడుగడుగు దాటి లోపలికి వెళుతున్న కొద్దీ పరిస్థితి ఇంకా భయంకరంగా దయనీయంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ బైకులు చూడొచ్చు, ఇంకా పక్కన వినాయక మండపాలు సగం వరకు కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇళ్లలోకి అసలు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా ఇళ్లలోకి చేరుతున్నటువంటి పరిస్థితి. చాలామంది అడుగుతున్నారు, పడవ కనిపించగానే వాటర్ ప్యాకెట్లు ఉన్నాయా, భోజనాలు ఉన్నాయా అనేది అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజయవాడలో రాత్రి పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక రకంగా స్ట్రీట్ లైట్స్ వరకు కూడా వెలుగుతున్నాయి, చూడొచ్చు. ఏదైనా బోట్ వస్తే వెంటనే పైనుంచి బకెట్లన్నీ కూడా ఏ రకంగా కిందకి వేస్తున్నారు, వాటర్ ప్యాకెట్ల కోసం, భోజనాల కోసం. నిజంగా ఇది కొంత ఆలోచించాల్సినటువంటి విషయం. వందలాది మంది, ఎంతో మంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు కూడా చీరలకి బకెట్లు కట్టి ఆహార పొట్లాల కోసం అలాగే మంచినీటి కోసం. నిజంగా గతంలో ఎప్పుడు కూడా మనం చూడనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ నిమిత్తం ఇక్కడికి అయితే చేరుకున్నారు. ఇంకా ఏ రకంగా విజయవాడలో పరిస్థితులు ఉన్నాయనేది మరింతగా లోతుగా వెళ్ళి మరింత దూరం వెళ్ళి తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఎన్డీఏ అయితే చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ ఎక్విప్మెంట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మీరు ఇళ్లలో మేకింగ్ చేసుకున్నా పర్వాలేదు. కేదరేశ్వరరావుపేట 5వ లైను ఆరెంజ్ క్యాటరింగ్ కిచెన్ దగ్గరికి మీరు చేరేస్తే మేము వాళ్ళకి ఎలాగైనా ఏ టైం అయినా సరే వాళ్ళకి నైట్లో అయినా డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. ఫుడ్ రిక్వైర్మెంట్ అయితే చాలా.